బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ శాఖ పంచవిస్తుంది. కూకట్పల్లెలోని రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. 8 మంది ఐటీ అధికారుల బృందం సోదాల్లో పాల్గొంటుంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మరి హైదరాబాద్ లో ఉన్న రెయిన్బో విస్టాస్లో అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇప్పటి వరకు ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయి? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నారు. స్టార్ డీజీ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి కంపెనీ యజమాని ఇంటితో పాటు ఈ ఫైనాన్స్ కంపెనీలో సీఈఓ ఎండి ఇళ్లతో పాటు ఈ కార్యాలయం బషీర్బాగ్లోని మెయిన్ కార్యాలయం ఉంటుంది ఫైనాన్స్కి సంబంధించి. ఇక్కడ సిఎస్ఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఐటీ అధికారులు మొత్తం 10 బృందాలుగా హైదరాబాద్లో 8 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయి. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా తప్పులు చూపించారనే ఆరోపణ ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ చేయడం ఇలా హైదరాబాదే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఫైనాన్స్ కంపెనీ వ్యాపారాలు చేస్తుంది కాబట్టి రిటర్న్స్ లో అవకతవకలు ఉండడంతోనే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు చేస్తుంది. మొత్తం 8 చోట్ల ఇటు కుకట్పల్లితో పాటు బషీర్బాగ్, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన వారి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కంపెనీకి సంబంధించిన గత 3 సంవత్సరాలకు సంబంధించి లావాదేవీలు అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎంత ఫైనాన్స్ చేశారు, ఫైనాన్స్ కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనే దానిపై పూర్తి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బషీర్బాగ్ లోని ప్రధాన కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఐడి కార్డ్స్ ఉన్నవారు, ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఈ బిల్డింగ్ లో ఉన్నాయి కాబట్టి మిగతా ఉద్యోగులు కూడా వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఏదైతే స్టార్ డీజీ ఫైనాన్స్ కి సంబంధించి ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అన్నిటిని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏమైనా అవకతవకలకు పాల్పడితే భారీ ఫైన్ కూడా వేసే అవకాశం కనబడుతుంది. అయితే మొత్తం ఏకకాలంలో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు కుక్కట్పల్లిలోని బొల్లం రామకృష్ణకి సంబంధించి చౌదరి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన సిఇఓ ఎండి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సాయంత్రం వరకు కూడా సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి. అఖిల సురేష్, అయితే మరి ఈ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన యజమానులు అయితే మరి ఇప్పటి వరకు దీని మీద స్పందించారు, అలాగే వీరికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి, అలాగే ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సోదాలు చేసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో పాటు కొన్ని మరికొన్ని చోట్ల ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బేస్ తోనే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుతం ఐటీ అధికారులు లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు కాబట్టి అసలు సోదాల్లో పూర్తయిన తర్వాతే ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమైనా తప్పుడు రిటర్న్స్ సబ్మిట్ చేశారా అనే దానిపైన ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే డీజీ ఫైనాన్స్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో లోన్స్, హౌస్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఫైనాన్స్ కి సంబంధించి లోన్స్ ఇస్తూ ఉంటుంది. దీనికి సంబంధించే ఐటీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి 5 గంటలకి ఏకకాలంలో మొత్తం 8 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం
8 ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి చోట కేంద్ర బలగాలను బందోబస్తు గా ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. సోదాలు జరిగే ప్రాంతాల్లో బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈ డీజీ ఫైనాన్స్ కు సంబంధించి, స్టార్ పవర్ డీజీ ఫైనాన్స్ కు సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతున్నది. అఖిల, రైట్ సురేష్, థ్యాంక్ యూ.